Welcome to ABN Clinic. Vipritanga Jutu Urtuna, Talalo Chundruna, Hair Oil, Shampoos Marchi Marchi Prayagal Chedam, Sarina Padatkadu. Vitamin Lopam with the Sarina Poshkal and the Kupodam Ilantvi Government Chal. Antekadu. Koniraka Cherma Samasil Kuda in the Kukarna Kavachu. Hair, skin Samasilku, Star Homeopathy, Dr. Yugandhar Mantupatunaru, Marna Vivral Zelskunam. Hello, Dr. Good afternoon. Good afternoon. So, nowadays Andaru faces a problem, hair fall. So, hair fall avadanki primary reasons in Tantar. అంటే హెయిర్ ఫాల్కి మెయిన్ అంటే చాలా కారణాలు ఉంటాయండి. ఒక్కటి ఏంటంటే మనకి వాడే మనకి మెడిసిన్స్ వల్ల కూడా కావచ్చు. అంటే వాళ్ళు విపరీతంగా ఏంటంటే మాటిమాటికి షాంపూస్ చేంజ్ చేయడం వల్ల కావచ్చు, లేకపోతే ఎక్కువ ఎక్సెసివ్గా కొన్ని ఈ హెయిర్కి సంబంధించినవి అప్లై చేయడం వల్ల కూడా వాటికి ఆ హెయిర్ డ్రై అవ్వడం కావచ్చు, దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా కూడా నార్మల్గా ఏంటంటే మనిషికి అంటే నార్మల్గా ఫినామెన్ ఎలా ఉంటుందంటే 100 హెయిర్స్ అనేటివి ఓడిపోవడం అనేది కామన్గా జరుగుతుంటుంది. అంటే ఇందులో ఏంటంటే అది దాదాపుగా 90% హెయిర్స్ రీప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఒక్కోసారి అలా రీప్లేస్ కానప్పుడు మనకు ఇతర కారణాలు కూడా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే డాండ్రఫ్లో హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండడం, డాండ్రఫ్లో ఏంటంటే కొందరిలో ఏంటంటే విపరీతంగా చిన్న ఫైన్ స్కాలీ ఫాలింగ్తో పాటు ఎక్కువగా పొట్టు రావడం కూడా జరుగుతుంటుంది. చాలామందిలో ఏంటంటే డాండ్రఫ్ లేకపోతే సోరియాసిస్ లాంటి స్కాల్ప్ సోరియాసిస్ అంటే ప్రాబ్లం అనేది కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు. ఎందుకంటే దగ్గరలో ఉన్న డాక్టర్ మీరు కన్సల్ట్ అయితే డాండ్రఫ్ వల్ల ఊడుతుందా లేకపోతే స్కాల్ప్ సోరియాసిస్ అనేది తెలిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే డాండ్రఫ్ ఉండే వాళ్ళలో ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉంటుంది, స్కాల్ప్ సోరియాసిస్లో హెయిర్ ఫాల్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఇకపోతే ఇది కాకుండా కూడా విటమిన్ డెఫిషియన్సీ, కొన్ని విటమిన్ లోపం వల్ల కూడా మనకి ఎక్కువ హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. పొల్యూషన్ వల్ల కావచ్చు, ఒకవేళ ఐరన్ కంటెంట్ కానీ హెచ్పీ పర్సంటేజ్ కానీ తక్కువ ఉన్నా కూడా వీళ్ళకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఎన్ని రకాలు ఉంటాయంటారు ఈ హెయిర్ ఫాల్స్లో కూడా? హెయిర్ ఫాల్ అంటే నార్మల్ ఫినామినా అంటే మనకి 100 హెయిర్ ఫాల్ అనేది 90 to 100 హెయిర్ ఫాల్స్ మామూలుగా అయితే ఉంటుందండి. ఇది కాకుండా కూడా డాండ్రఫ్ వల్ల వచ్చే హెయిర్ ఫాల్ ఉంటుంది. ఇది కాకుండా డాండ్రఫ్ లేకున్నా కూడా నార్మల్గా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అంటే మనకి ఈ లక్షణాలు ఉంటాయండి. ముఖ్యంగా ఏంటంటే హెచ్పీ పర్సంటేజ్ తక్కువ ఉండే వాళ్ళు. ఇది కాకుండా కూడా కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల కావచ్చు. ఇప్పుడు థైరాయిడ్ లాంటి వాళ్ళు ఏంటంటే హైపర్ థైరాయిడ్ కావచ్చు, లేకపోతే హైపోథైరాయిడ్ ఉండే వాళ్ళలో కూడా మనకి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంటుందండి. రైట్, కాల్ తీసుకున్నాను తిరుపతి నుండి ఉష గారు. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. సార్, మా అబ్బాయికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది సార్ సోరియాసిస్. తలలో సోరియాసిస్ అమ్మా? అరచేతులు పాదాలు పెదవులకి వచ్చింది సార్. ఓకే. ఇప్పుడు ఐబ్రోస్ దగ్గర ఒక డాట్ వచ్చిందా సార్? అది భయంగా ఉంది సార్. ఏమంటుందో ఆల్రెడీ ఆయుర్వేదిక్ లో కూడా వాడతా ఉన్నాను సార్, ఏ మాత్రం తగ్గలేదు, ఇంకా ఎక్కువ అయిపోతా. ఓకే, ఇప్పుడు బాబు వయసు ఎంతండి? 20 సార్. ఎప్పటి నుంచి వాడుతున్నారు మెడిసిన్స్? మెడిసిన్స్ మాత్రం అక్కడక్కడ ఒక 5-6 ఏళ్ళుగా వాడుతూనే ఉన్నాను సార్, ఎక్కువ అయిపోయింది. ఓకే ఓకే. అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది ఏ వయసులో స్టార్ట్ అయిందమ్మా? ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది సార్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఎక్కువగా అరికాళ్ళు అరిచేతులలో ఎక్కువ తలలో ఉంటుందా? అరిచేతులు పాదాలు ఈ పెదవులు. ఓకే ఓకే. ఇప్పుడు వచ్చి ఐబ్రోస్ దగ్గర స్టార్ట్ అయింది సార్. తెల్ల మచ్చలు ఉంటున్నాయా లేకపోతే సోరియాసిస్ ప్రాబ్లం ఉందమ్మా? తెల్ల మచ్చలు ఉన్నాయా లేకపోతే సోరియాసిస్ ఉందా? సోరియాసిస్ ఏం లేదు సార్, తెల్లగా మచ్చలు అంతే, ఇంకేమి దురద కానీ పొక్కులు కానీ అలాగంటే ఏం లేదు. ఓకే ఓకే అమ్మా. అంటే ఇప్పుడు కొన్ని ఏంటంటే మనకి తెల్ల మచ్చలు రావడానికి కారణం అంటే చాలా రకాల కారణాలు ఉంటాయమ్మా. అందులో ఏంటంటే మనకి ఇమ్యూనిటీ వ్యవస్థ దెబ్బతినడం కావచ్చు, అంటే రోగనిరోధక శక్తి దెబ్బతినడం కావచ్చు, లేకపోతే సరైన ఆహారం తీసుకోలేకపోవడం. ఒకేతంటే కొన్ని కెమికల్స్ వల్ల కూడా మనకి ఇలాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని కొన్ని మందులు వాడటం వల్ల కూడా ఇలాంటిది వచ్చే అవకాశం ఉంటుందండి. ఇది కాకుండా కూడా ఏంటంటే ఆల్రెడీ మీరు మెడిసిన్స్ వాడుతున్నప్పుడు ఏంటంటే అవి టెంపరీ రిలీఫ్ మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది, కంప్లీట్గా తగ్గకపోవచ్చు కూడా. అదే హోమియోపతి ట్రీట్మెంట్ ఏంటంటే టైం తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే కొన్ని కొన్ని క్రానిక్ కేసులు అంటే చాలా రోజుల కొంచెం సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్కి మాత్రం ఖచ్చితంగా కొంత టైం అనేది పడుతుందమ్మా. దాన్ని బట్టి ఏంటంటే ట్రీట్మెంట్ అనేది కొంచెం లేట్ అయినా కూడా పర్మనెంట్గా తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు వాడే మెడిసిన్స్ వల్ల టెంపరీ రిజల్ట్ మాత్రమే ఉంటుంది.
మరి కాల్ తీసుకున్నాం గుంటూరు నుండి మాధవి గారు. మాధవి గారు మేడం ఉన్నాను. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మాధవి గారు చెప్పండి. హలో హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. మా పాపకి 19 ఇయర్స్ అండి. ఓకే. అంటే లాస్ట్ ఇయర్ చిన్న చిన్న తెల్లగా మచ్చలు వస్తుంటే సోరియాసిస్ అని చెప్పారు. ఓకే అండి. ఈ ఇయర్ వచ్చేసి కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయండి అవి. ఓకే అండి. అవి ఎలా సార్ ట్రీట్మెంట్ తగ్గుతుందా హోమియోపతిలో అనేది కొంచెం డౌట్ గా ఉంది సార్. అది ఓకే. ఇప్పుడు ఇంతకాలం హెయిర్ ఫాల్ కూడా చాలా ఉంది సార్. అసలు ఓకే అండి. ఇక్కడ గుంటూరులో మీ క్లినిక్ ఎక్కడ ఉందండి? గుంటూరులో బ్రాంచ్ లేదండి, మీకు విజయవాడలో బ్రాంచ్ ఉంది. అక్కడ మీరు వెళ్ళి డాక్టర్ గారిని కన్సల్ట్ కావచ్చు. ఇక మీకు సోరియాసిస్ ప్రాబ్లం ఏంటంటే, ఒక్కోసారి కొందరిలో ఏంటంటే మనకి చిన్న స్పాట్గా తయారయ్యి అది స్ప్రెడ్ కూడా కావచ్చు అండి. ఇందులో కూడా చాలా రకాలుగా ఉంటుంది. తల వరకు ఉండే సోరియాసిస్ వేరు, అంటే అరికాలకు అరిచేతులకు వచ్చే పామర్ ప్లాంటర్ సోరియాసిస్ అంటాం. ఇది కాకుండా కూడా మనకి స్కిన్ మొత్తం వచ్చేయమంటారు, టోటల్ బాడీ మొత్తం. ఒక్కోసారి ఏంటంటే ఫోల్డ్ అయ్యే స్కిన్ దగ్గర కూడా మనకి స్కిన్ సోరియాసిస్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందండి. మెయిన్ కారణం ఏంటంటే, ఈ రోజుల్లో ఏంటంటే మనకు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కావచ్చు, మనకు అంటే ఎక్కువ పొల్యూటెడ్ ఫుడ్ తీసుకోవటం కావచ్చు, ఏదైనా కూడా ఏంటంటే ఇమ్యూనిటీ తగ్గించడం వల్ల మనకి ఈ సోరియాసిస్ అనేది త్వరగా వచ్చే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా ఏంటంటే పాప అంటున్నారు కాబట్టి ఆల్రెడీ మీరు మెడిసిన్ స్టార్ట్ చేసి ఉంటారు, ఏదో ఒకటి వాడుతుంటారు. అయితే హోమియోపతిలో ఏంటంటే సోరియాసిస్ చిన్నగా అంటే ఈవెన్ 6 మంత్స్ అయినా కూడా దాన్ని తగ్గటానికి కొంత టైం అనేది పడుతుందండి. ఖచ్చితంగా ఏంటంటే హోమియోపతిలో కంప్లీట్ క్యూర్ అనేది ఉందండి. మీకు కాకపోతే ఏంటంటే కొంతకాలం పాటు మీరు ట్రీట్మెంట్ తీసుకోగలిగితే మాత్రం 100% తగ్గుతుందండి. మరి కాల్ చేస్తున్నాను అంతపూర్ నుండి ప్రశాంత్ గారు. ప్రశాంత్ గారు చెప్పండి. మీ సమస్య చెప్పండి. డాక్టర్ యుగంధర్ గారు ఉన్నారు. ప్రశాంత్ గారు చెప్పండి. హెయిర్ ఫాల్ ఎక్కువ వచ్చిందండి లాస్ట్ 3 మంత్స్ నుంచి. ఓకే. దానికి సొల్యూషన్ ఏమని చెప్పగలరా? ఓకే. అంటే వయసు ఎంత ఉంటుందండి? అప్రాక్సిమేట్లీ 27 అండి. ఓకే. ఇప్పుడు దాదాపు 3 మంత్స్ అవుతుందా లేకపోతే 6 మంత్స్ అవుతుందా అండి హెయిర్ ఫాల్? 3 మంత్స్ అబోవ్ అయినా అవుతుందండి అది. ఓకే. ఇంతకుముందు ఏదైనా వైరల్ ఫీవర్ కానీ టైఫాయిడ్ ఫీవర్ కానీ ఏమైనా ఉందా అండి? ఏం లేదండి. ఓకే అండి. అంటే చాలా రకాల కారణాలు ఉంటాయండి. ఇప్పుడు ఏంటంటే మెయిన్ మనకి ఐరన్ తక్కువ ఉన్నా కావచ్చు, హెచ్బి పర్సెంటేజ్ తక్కువ ఉన్నా, విటమిన్ జింక్ కావచ్చు, ఇలాంటి లేకపోతే సరైన ఆహారం తీసుకోలేకపోవటం కావచ్చు, ఈవెన్ డాండ్రఫ్ లాంటిది కావచ్చు, థైరాయిడ్ లాంటిది కావచ్చు. ఓకే అండి. ఇక్కడ షాంపూ అయితే రెగ్యులర్ గా 3 ఇయర్స్ నుంచి ఒకటే షాంపూ వాడుతున్నాము, అయినా కానీ హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, దానికోసం కనుక్కున్నాను కాల్ చేస్తానండి. ఓకే అండి. అంటే ఇప్పుడు మనకు స్ట్రెస్ వల్ల కూడా, మన మానసిక ఒత్తిడి వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. తీసుకున్న డైట్ ఏంటంటే ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్ ఇలా రెగ్యులర్గా డైట్లో ఉండేటట్టు చూసుకోండి. ముఖ్యంగా ఏంటంటే షాంపూస్ అనేటివి ఏంటంటే హెర్బల్ షాంపూస్ వాడుకోవడం బెటర్ అండి, కెమికల్ షాంపూస్ కంటే. ఇంకా దాంతో ఏంటంటే మనకి టైం ఒకటి, అంటే ముఖ్యంగా మానసిక ఒత్తిడి అనేది తగ్గించుకోగలిగితే బెటర్. దీంతో పాటు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుందండి. కొందరిలో ఏంటంటే ఇప్పుడు ఆఫీస్ వర్కర్స్లో ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా మనకి ఏదైనా సప్లిమెంట్స్ తీసుకున్నా కూడా బాడీలో అబ్జర్వ్ అయ్యి తక్కువ ఉంటుందండి, మిగతా సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు, ఒకవేళ విటమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు, డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు. కాబట్టి అది కూడా ఉందా లేదా ఒకసారి చూసుకోవాల్సి ఉంటుందండి. దీనికి తగ్గట్టుగా ఏంటంటే పర్టికులర్ కాదండి, మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని చూడండి, ఒక కన్సల్ట్ అయితే మీకు పర్టికులర్ టెస్ట్ ఏమైనా అడ్వైజ్ చేయటం. ఒక్కోసారి థైరాయిడ్ వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ ఉండే అవకాశం ఉంటుందండి, దీనివల్ల వస్తుందో కనుక్కునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఏమీ లేకున్నా కూడా నార్మల్గా హెయిర్ ఫాల్ అనేది కామన్గా ఉంటుంది. దాంట్లో మనకి మినిమం హెయిర్ అనేది కంపల్సరీ రీప్లేస్ అవుతూ ఉంటుందండి. మరి కాల్ తీసుకుందాం అండి. నాగేశ్వరరావు గారు. హలో. హలో మేడం. టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ గారితో మాట్లాడండి. నాగేశ్వరరావు గారు చెప్పండి. తెనాల నుంచి అండి. ఓకే అండి చెప్పండి. తెనాల నుంచి మేడం. తెనాల నుంచి అండి. సరే మాట్లాడండి. తెల్లో స్కార్పియస్ ఉంది, సరియాసిస్ ఉందండి. ఓకే. 3 ఇయర్స్ నుంచి హోమియో వాడానండి 1 సంవత్సరం పైన. ఓకే అండి. కానీ నాకు ఎలాంటి మార్పు రాలేదండి. ఓకే అండి. నాగేశ్వరరావు చెప్పండి. డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. మాట్లాడుతున్నాను. హలో. హలో నాగేశ్వరరావు గారు చెప్పండి. నాకు జనాల నుంచి మాట్లాడుతున్నా, సోరియాసిస్. ఓకే అండి.
వన్ ఇయర్ నుంచి పైన వాడానండి, కానీ ఎలాంటి మార్పు రాలేదండి. ఓకే అండి, మీకు ఎంత కాలం అవుతుందండి ఇప్పుడు తలలో సోరియాసిస్ వచ్చేసి? ఓకే, త్రీ ఇయర్స్ నుంచి అంటే లాస్ట్ వన్ ఇయర్ నుంచి మీరు మెడిసిన్స్ వాడుతున్నారు? వాడుతున్నాను. మీకు వయసు ఎంత ఉంటుంది? కానీ అలా సర్కస్ అవ్వట్లేదండి, ఇట్లా ఆగిపోయిందండి. ఓకే ఓకే, అంటే మీకు వయసు ఎంత ఉంటుందండి? నాకు 53 ఇయర్స్ అండి. ఓకే ఓకే, డయాబెటీ కానీ బీపీ కానీ అండి లేకపోతే ఇతర సమస్యలు ఏమి లేవండి? ఓకే ఓకే, మొత్తం బాడీ చెకప్ చేయించానండి, ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. ఓకే ఓకే, ముఖ్యంగా ఏంటంటే నాగేశ్వరరావు గారు మనకి మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి, డైట్ పరంగా కావచ్చు. కొందరికి ఏంటంటే విపరీతంగా నాన్ వెజ్ తినే అలవాటు ఉన్నా కూడా కొన్ని తగ్గించుకోవడం బెటర్ అండి. ముఖ్యంగా ఏంటంటే మనకి ఎక్కువగా ఫ్రెష్ ఫ్రూట్స్ కావచ్చు, లేకపోతే వెజిటేబుల్స్ ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం బెటర్ అండి. ఇవన్నీ కాకుండా కూడా మనకి మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉన్నా కూడా రిజల్ట్స్ అనేది కొంత లేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే ప్రతి పేషెంట్కి కూడా ఒకే రకమైన రిజల్ట్స్ రావాలని కాదు. మనకి మరి వన్ ఇయర్ వాడి అంటే ఆల్రెడీ 3 ఇయర్స్ నుంచి మీకు సోరియాసిస్ ఉంది, అంటే 1 ఇయర్ వాడలో ఇంప్రూవ్మెంట్ లేకపోయినా కూడా కంటిన్యూ చేయండి. కాకపోతే ఏంటంటే ఏదో ఒక స్టేజ్లో మనకి ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ ఒకసారి ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయిందంటే మనకి కంప్లీట్గా తగ్గి మళ్ళీ రాకుండా కూడా చేయొచ్చు అండి. మరి కాల్ తీసుకుందాం అండి. శివకుమారి గారు, శివకుమార్ గారు చెప్పండి. ఏమి సమస్య అని చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అది మా పాపకి హెయిర్ ఫాల్ సిండ్రోమ్ బాగుందండి. ఓకే అమ్మా చెప్పండి. హలో, హెయిర్ ఫాల్ ఉంది, చుండ్రు ఉంది, ఇంకా అమ్మా? 17 ఇయర్స్ అండి మా పాపకి. ఓకే, హెయిర్ ఫాల్స్ బాగొస్తుంది ఒక 1 మంత్ నుంచి. ఓకే, చుండ్రు కూడా ఉందండి. ఓకే అమ్మా. ఓకే అండి, అంటే ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే మనకి డాండ్రఫ్ అనేది వేరే ద్వారా కూడా వేరే వాళ్ళ ద్వారా కూడా అంటే కోమ్ యూజ్ చేయడం ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగా కూడా వచ్చా అంటే స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందండి. దానివల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి డాండ్రఫ్ వల్ల కూడా ముఖం మీద స్కిన్ ఎలర్జీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఏంటంటే మెయిన్ ఏంటంటే మనకి ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది తక్కువ ఉన్నా కూడా మనకి ఈ త్వరగా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దానికి తగ్గట్టు ఏంటంటే ఒక్కోసారి ఎదుగుదల ఉండే పిల్లల్లో ఎక్కువగా ఐరన్ కంటెంట్ తక్కువ ఉన్నా కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అంటే ప్రోటీన్ డైట్ కూడా ఈ ఆహారంలో కూడా మనకి ఏమైనా చేంజెస్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. మంచి ఆహారంతో పాటు వాళ్ళకి హెచ్బి ఏమైనా తక్కువ ఉందా చూసుకోవడం, విటమిన్స్ ఏమైనా తక్కువ ఉన్నా చూసుకోవడం కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. ముఖ్యంగా ఏంటంటే అంటే ఎదుగుతున్న పిల్లల్లో వీళ్ళకి ఇలాంటి ఆహారంతో పాటు విటమిన్స్ ఎక్కువ ఉండేట్టు చూసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే డాండ్రఫ్ పోవటందుకు మాత్రం మీరు విపరీతంగా ఏదైనా అంటే యాంటీ డాండ్రఫ్ షాంపూస్ అలాంటివన్నీ ఎక్కువగా వాడకుండా నేచురల్గా వాడే అంటే మనకు కుంకుడు రసం లాంటిది కావచ్చు అప్లై చేసుకోవటం వల్ల కూడా మనకి త్వరగా ఈ డాండ్రఫ్ తగ్గే అవకాశం ఉంటుంది. చాలామంది ఏంటంటే కెమికల్స్కి సంబంధించిన హెయిర్ షాంపూస్ వాడటం వల్ల కూడా డ్రైనెస్ కానివ్వండి లేకపోతే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉంటుందండి. రైట్, షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. క్లినిక్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ టు ఏబిన్ క్లినిక్. మరో కాల్ తీసుకుందాం అండి. నవీన్ గారు, మేడం. యా, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యని చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే, నవీన్ గారు చెప్పండి. సార్ నాకు డాండ్రఫ్ ఉంది సార్, జుట్టు. డాండ్రఫ్ ఉందా అండి? సార్ ఓకే అండి. ఎంతకాలం అవుతుందండి? సార్ 1 సంవత్సరం అవుతుంది సార్, 1 సంవత్సరం నుంచి. ఓకే ఓకే, హెయిర్ ఫాల్ కూడా ఉంటుందండి? హెయిర్ ఫాల్ లేదు సార్, డాండ్రఫ్ ఉన్నాయి సార్. ఎక్కడైనా చూపించుకున్నారా మీరు డాండ్రఫ్ గురించి? సార్ చూపించలేదు సార్. ఓకే అండి, అంటే మీకు డాండ్రఫ్ అని పక్క కన్ఫర్మ్ చేసుకున్నారా లేకపోతే డయాగ్నోస్ చేశారా ఎవరన్నా మీరు అనుకుంటున్నారా? లేదు సార్, నేనే అనుకుంటున్నా సార్. అంటే నాకు జుట్టు నుంచి కొంచెం ఇట్లా పొట్టు రాలినట్టు అనిపిస్తుంది. ఓకే అండి, అది చాలా మందిలో ఏంటంటే సోరియాసిస్ స్కాల్ప్ సోరియాసిస్కి డాండ్రఫ్కి కొంత కన్ఫ్యూజన్ ఉంటుందండి. ఇన్షియల్గా కూడా మనకు స్కాల్ప్ సోరియాసిస్లో కూడా ఇలానే డాండ్రఫ్ లాగానే రాలుతూ ఉంటుందండి. ఒకసారి దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అది డాండ్రఫ్ లేకపోతే స్కాల్ప్ సోరియాసిస్ సంబంధించిందని తెలుసుకోవాల్సి ఉంటుందండి. ఇకపోతే ఏంటంటే డాండ్రఫ్ అయినా కానివ్వండి లేకపోతే సోరియాసిస్ లాంటిదైనా కూడా మనకి హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా కంప్లీట్గా క్యూర్ చేయొచ్చండి. దాంతో పాటు ఏంటంటే మీరు కూడా అంటే మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కూడా కొంత అంటే కేర్ తీసుకోవటం వల్ల కూడా మనకు త్వరగా తగ్గే అవకాశం కూడా ఉంటుందండి. మరి కాల్ తీసుకుందామండి. అంజలి గారు, అంజలి గారు. మేడం. యా, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. అంజలి గారు చెప్పండి.
సార్ నమస్కారం సార్, నా పేరు అంజలి అండి. నమస్తే, చెప్పండి సార్. నాకు డాండ్రఫ్ ఉంది, ఎయిర్ ఫాల్ అవుతుంది. డాండ్రఫ్ కి ఇంట్లో చిటకాలు చాలా ట్రై చేస్తాను కానీ ఏమీ ఉపయోగం లేదు. అలాగే హెయిర్ ఫాల్ కూడా బాగా విపరీతంగా ఊడిపోతుంది సార్. ఓకే, దానికి ఏమైనా మెడిసిన్ యూజ్ చేయడం మంచిది ఏమైనా ఉంటాయా? ఉంటుందండి, హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా మనకు డాండ్రఫ్తో పాటు హెయిర్ గ్రోత్తో పాటు ప్లస్ ఎక్కువ హెయిర్ ఫాల్ కాకుండా కూడా మెడిసిన్స్ ఇవ్వచ్చు అండి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు డాండ్రఫ్ వల్ల కూడా ఎక్కువ హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా కూడా ఇంతమంది చెప్పుకున్నట్టు విటమిన్ డెఫిషియన్సీ కావచ్చు, లేకపోతే ఎక్కువ కెమికల్స్ లాంటి షాంపూస్ వాడటం వల్ల కూడా ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఇది కాకుండా కూడా కొందరిలో ఏంటంటే కొన్ని కొన్ని మెడిసిన్స్ వాడటం వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. సో చాలా మందికి చూసినట్లయితే అట్ అ వెరీ ఎంగేజ్ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి, ఎందుకంటే రీజన్ ఏంటి? ఇప్పుడు మారుతున్న లైఫ్ స్టైల్ ఒకటేనండి, తీసుకునే ఫుడ్ ఒకటి ముఖ్యంగా, అంటే విటమిన్ డెఫిషియన్సీ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, ఈ మూడు కారణాల చేత కూడా త్వరగా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇది కాకుండా కూడా హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళకి పిల్లలలో ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంటే, అంటే మామూలుగా వాళ్ళకి రొటీన్ చెకప్ చేయించే టెస్టులతో పాటు హెచ్పి పర్సంటేజ్ అనేది ఉందా లేదా చూసుకోవాల్సి ఉంటుందండి. ఈ రోజుల్లో ఏంటంటే కామన్గా ఎక్కువ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి, దానివల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అది ఇంకోటి డాండ్రఫ్ వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కాకుండా కూడా మామూలుగా ప్రోటీన్ ఆహారం, అంటే మంచి ఆహారం తీసుకోలేకపోవటం వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి, రసూల్ గారు. అవునండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. ఓకే అండి, రసూల్ గారు చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి సార్, నేను ప్రకాశం జిల్లా దిద్దులూరు నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి రసూల్ గారు. సార్ నాకు లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి హెవీగా హెయిర్ ఫాల్ అవుతుందండి, చాలా తొందరగా నాకు బాల్డ్ హెడ్ వచ్చింది. ఓకే, నాకు ఎక్కువగా డాండ్రఫ్ లేదు, ప్లస్ ఇలాంటి టెన్షన్స్ లేవు, కానీ హెయిర్ ఫాల్ తొందరగా అయిపోయింది. ఓకే, బాల్డ్ అంటే ఇంట్లో ఎవరికన్నా ఉందా అండి? ఇప్పుడు జెంటికల్ ప్రాబ్లం ఉన్నా కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా ఏంటంటే బ్లడ్ రిలేషన్స్ లో, అంటే మీకు ఎవరికైనా ఉండే వచ్చే అవకాశం కూడా ఉంటుందండి, అదొక కాజు. అది కాకుండా కూడా ఏంటంటే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుందంటే ఇంతకుముందు చెప్పినట్టు చాలా రీజన్స్ ఉంటాయండి. అంటే మీరు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా లేదా ఇప్పటివరకు? ఇప్పటివరకు ట్రీట్మెంట్ అయితే ఎలాంటిది యూజ్ చేయలేదండి, ఫస్ట్ టైం హోమియోపతి మందులు యూజ్ చేస్తామని ఆలోచిస్తున్నాను. ఓకే, దానికోసం మీ సలహా తీసుకుందామని ఇలా ఇచ్చాను. ఖచ్చితంగా అండి, మీరు అంటే దగ్గరలో ఉన్న అంటే ఎక్స్పీరియన్స్ డాక్టర్ దగ్గర చూపించండి, మీకు ప్రాబ్లం ఏంటి, దేనివల్ల వస్తుంది, ఒక్కోసారి అంటే బాల్డ్ హెడ్ అంటున్నారు, లేకపోతే ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉందా, లేకపోతే బాల్డ్ హెడ్ కంప్లీట్గా వచ్చిందా, దాన్ని బట్టి కూడా మనకు ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. అంటే జెంటికల్ ఫ్యాక్టర్ ఉంటే మాత్రం కొంత మనకి ట్రీట్మెంట్ అనేది కొంత లేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. మరి కాల్ తీసుకున్నాం భువనగిరి నుంచి ప్రియాంక గారు. ప్రియాంక గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్, ప్రియాంక గారు చెప్పండి. సార్ నాకు తెల్ల మచ్చలు ఉన్నాయి సార్, 15 సంవత్సరాలు అవుతుంది సార్, అవి తక్కువ అయితే లేదు ఏమైతే సార్? ఓకే, 15 సంవత్సరాల ఏదైనా మందులు వాడుతున్నారా? మరి ఏం లేదు సార్, ఒక కేమెంటి సబ్బు అని కీటో సబ్బు వాడితే అది వాడినప్పుడు పోతుంది మళ్ళీ వస్తుంది సార్. ఓకే ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ ఏం మందులు వాడుతున్నారు? ఆ సోప్ ఒకటే వాడుతున్నారా? ఓకే ఓకే, అంటే అది మనకి ఎక్స్టర్నల్గా పెట్టి అంటే వాడటం వల్ల మనకి టెంపరీ రిలీఫ్ మాత్రమే ఉంటుందమ్మా. ఇంటర్నల్ మెడిసిన్స్ తోటి అయితే హోమియోపతి మెడిసిన్ ఇచ్చే మెడిసిన్స్ వల్ల ఇంటర్నల్ మెడిసిన్ ఇస్తాం కాబట్టి దానివల్ల ఏంటంటే మనకి ఆ నెమ్మదిగా తగ్గినా కూడా పర్మనెంట్గా తగ్గుతుంది, మళ్ళీ రిపీటెడ్గా రాకుండా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మెలనోసైట్స్ అనేది డ్యామేజ్ అవ్వటం వల్ల మనకు ఏదైతే చర్మానికి కలర్ కలిగించే పిగ్మెంట్ డ్యామేజ్ అవ్వటం వల్ల కూడా మనకి ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఇంటర్నల్ మెడిసిన్ ఇస్తేనే మనకి లోపల కంప్లీట్గా మనకి నార్మల్ స్కిన్ వచ్చే అవకాశం ఉంటుంది. మరొకళ్ళు తీసుకుందాం అండి, శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, హలో నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి, శ్రీనివాస్ గారు చెప్పండి. సరే, మా పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అవుతుందండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండి. తనకి రోజు జుట్టు బాగా రాలిపోతుంది, ఏ ఆయిల్ వాడినా మొత్తం అంతా ప్రాబ్లం వస్తుంది. ఓకే అండి. ప్లస్ చుండ్రు కూడా ఉందండి. ఓకే అండి. అన్ని రకాలుగా ఆయిల్స్ వాడాం కానీ ఏది వర్క్అవుట్ అవ్వట్లేదు. ఓకే, ఆయిల్స్ వాడటం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదండి. కాకపోతే ఏంటంటే మీరు ఆల్రెడీ చెప్తున్నారు డాండ్రఫ్ ఉంది, హెయిర్ ఫాల్ ఉందని చెప్పి,
నేను ఏంటంటే డాండ్రఫ్ వల్లనే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండొచ్చు. ముందు ఏంటంటే డాండ్రఫ్ తగ్గించుకుంటేందుకు ట్రై చేయండి. అంటే డాండ్రఫ్ తగ్గాలంటే మనకి ఓన్లీ ఎక్స్టర్నల్ షాంపూస్ కాకుండా కూడా ఇంటర్నల్ మెడిసిన్స్ ఇవ్వటం వల్ల కూడా మనకి డాండ్రఫ్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కేవలం ఎక్స్టర్నల్ ఆయిల్స్ కానివ్వండి, షాంపూస్ కానీ పెట్టడం వల్ల మీకు టెంపరీగా తగ్గొచ్చు, కానీ మళ్ళీ రిపీటెడ్గా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. హోమియోపతిలో ఏంటంటే ఇంటర్నల్ మెడిసిన్స్ ఇవ్వడంతో పాటు మనకి మళ్ళీ రిపీటెడ్గా రాకుండా కూడా మెడిసిన్ ఇవ్వచ్చు. మరి కాల్ తీసుకుందాం అండి. గౌతమి గారు, హలో, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో గౌతమి గారు, చెప్పండి. హలో, నాకు తెల్ల మచ్చలు ఉన్నాయండి. ఓకే అండి. హలో చెప్పండి, వినబడుతుంది. తెల్ల మచ్చలు ఉన్నాయి, థైరాయిడ్ ఉన్నదండి. ఓకే. టీవీ వాల్యూమ్ తగ్గించడం జరుగుతుంది. ఓకే, ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారండి? స్టార్ లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము, తిరుపతిలో. ఓకే. వైట్ డాట్స్ అనేది ఇప్పుడు 3 మంత్స్ అవుతుంది, వైట్ డాట్స్ తగ్గలేదు. ఓకే. ఇంకా అంటే వైట్ డాట్స్ అనేది కొంచెం కూడా తగ్గడం లేదు. ఓకే. టాబ్లెట్స్ కూడా రెగ్యులర్ గా వాడుతున్నాము, సిజర్స్ అనేది రెగ్యులర్ అవుతుంది. ఓకే. ఎలా చెప్పండి గౌతమి గారు, ఇప్పుడు మీరు ఆల్రెడీ మెడిసిన్స్ 3 మంత్స్ నుంచి స్టార్ట్ చేశారు, అందులో ఏంటంటే మీకు థైరాయిడ్ కూడా ఉంది. కొన్ని ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో రిజల్ట్స్ కూడా కొంచెం లేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈవెన్ థైరాయిడ్ కూడా ఏంటంటే మనకి నార్మల్లో ఉండేటట్టు చూసుకోవాల్సి ఉంటుందండి. అంటే మీకు ఆల్రెడీ మీకు డాక్టర్ గారు కూడా థైరాయిడ్తో పాటు, అంటే ఏదైతే తెల్ల మచ్చలతో పాటు థైరాయిడ్ కూడా ట్రీట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మనకి రెండు కూడా మనకి ఒక్కోసారి థైరాయిడ్ లెవెల్స్ హార్మోన్ లెవెల్స్ అనేటివి నార్మల్కి వచ్చేంత వరకు కూడా ఒక్కోసారి రిజల్ట్స్ రాకపోవచ్చు. అంటే ఈక్వల్గా మనకు దాంతో పాటు ఇది కూడా ట్రీట్మెంట్ చేస్తుంటారు కాబట్టి కొంత టైం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆల్రెడీ మీరు 3 మంత్సే అంటున్నారు కాబట్టి ఇంకొంత టైం పట్టే అవకాశం ఉంటుంది. బట్ వన్స్ ఒకసారి మనకి రిజల్ట్స్ స్టార్ట్ అయిందంటే మనకి కంప్లీట్గా తగ్గే అవకాశం కూడా ఉంటుందండి. సో ఈ సమస్యలను కూడా ఎటువంటి ఫుడ్ మేనేజ్మెంట్ పాటించాలంటారు? ముఖ్యంగా స్కిన్ సంబంధించిన ఇప్పుడు సొరియాసిస్ లాంటిది కావచ్చండి, విట్లిగో లాంటిది కావచ్చండి, వీటిల్లో ఎక్కువగా ఏంటంటే మానసిక ఒత్తిడి బాగా ఎక్కువగా గురి చేస్తూ ఉంటుందండి. చాలామందిలో ఏంటంటే స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది ప్రామినెంట్గా ఉంటుంది. అంటే దీనివల్ల ఏంటంటే అది పెరిగే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. విట్లిగో కానివ్వండి, లేకపోతే సొరియాసిస్ లాంటిది కావచ్చు, లేకపోతే ఎలర్జీస్, కొన్ని అర్టికేరియా లాంటి ఎలర్జీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది స్కిన్ ప్రాబ్లం ఉన్నప్పుడు. వీటిల్లో కూడా ఏంటంటే ఒక్కోసారి కొందరిలో ఫుడ్ వల్ల వచ్చే ఎలర్జీస్ ఉంటాయి, వాతావరణంలో వచ్చే మార్పు వల్ల కూడా వచ్చే ఎలర్జీస్ ఉంటాయి. ఇలాంటి వాటికి కూడా ఏంటంటే స్ట్రెస్ ఫ్యాక్టర్ కావచ్చు, లేకపోతే విటమిన్ డెఫిషియన్సీ కావచ్చు, ఇమ్యూనిటీ పవర్ తగ్గడం కావచ్చు, ఇలాంటి కారణాల చేత కూడా వీళ్ళకి విపరీతంగా స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంటుందండి. మరి కాల్ తీసుకుందాం. శ్రీధర్ గారు, శ్రీధర్ గారు, హలో, యా డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి, పక్కన శ్రీధర్ గారు చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. నేను 3-4 ఇయర్స్ నుండి నాకు హెయిర్ ఫాల్ ఉంది సార్. ఓకే అండి. లాస్ట్ ఇయర్ నేను పిఆర్పి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నా సార్. యాక్చువల్గా ఓకే అండి, ఒక 8 సెషన్ తీసుకున్నా నేను. ట్రీట్మెంట్ లో అది టెస్టులు చేయించుకుంటే B12 ఒకటి, డిటమిన్ ఒకటి తక్కువ ఉందని చెప్పి ఇంటర్నల్ గా నేను మెడిసిన్స్ కూడా వాడాను. ఓకే. 8 సెషన్ తీసుకున్న తర్వాత కొంచెం బాగానే ఇంప్రూవ్మెంట్ వచ్చినట్టు అనిపించింది. మళ్ళీ 7th నుంచి మళ్ళీ డ్రాప్ అవుట్ స్టార్ట్ అయింది, హెయిర్ ఫాల్ మళ్ళీ స్టార్ట్ అయింది. స్టార్టింగ్ లో ఎట్లా మొదలైందో మళ్ళీ ఇప్పుడు స్టార్టింగ్ వాటినే ఉండిపోయింది. ఓకే. షాంపూస్ వాడాను, మెడిసిన్స్ ఇంటర్నల్ గా వాడాను, ఇంజెక్షన్స్ చేస్తున్నాను, B12 ఈ విటమిన్ టాబ్లెట్లు వాడాను. ఓకే అండి. అన్ని వాడాను, మళ్ళీ హెయిర్ ఫాల్ అయితే కంటిన్యూస్ గా అట్నే ఉంది. ఓకే అండి. మీరు తీసుకున్న ట్రీట్మెంట్ గురించి నాకు అంత అవగాహన లేదండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు హోమియోపతి ట్రీట్మెంట్లో ఏంటంటే ముఖ్యంగా మనకి అంటే ట్రీట్మెంట్ ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మనకి ఉండే సమస్యలు కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. మన డైట్ కావచ్చు, లేకపోతే స్ట్రెస్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ కాకపోవచ్చు. దాంతో కూడా ఏంటంటే మనకి నిద్ర సమస్య కూడా ఉండొచ్చు, వాళ్ళ నిద్ర సమస్య వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ ఎక్కువయ్యే కూడా అవకాశం ఉంటుంది. కొన్ని కొన్ని షాంపూస్ వల్ల కావచ్చు. అది కాకుండా కూడా డైట్ అనేది కూడా సరిగా లేకపోవడం, ఈవెన్ ఓన్లీ సప్లిమెంట్స్ తీసుకోగానే సరిపోదండి. దాంతో పాటు మంచి డైట్ కూడా తీసుకోవటం వల్ల కూడా మనకి హెయిర్ గ్రోత్ కావచ్చు, హెయిర్ ఫాల్ ఎక్కువ కాకుండా కూడా చూసుకోవచ్చు అండి. ఆల్రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. స్కిన్ అండ్ హెయిర్ ఫాల్ సమస్యలకు సంబంధించి చక్కటి పరిష్కార మార్గాలు చెప్పినందుకు. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.